గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్ల కోతకు గురవుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో ఏటిగట్టు కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాత్కాలికంగా రాళ్లతో గట్టును బలోపేతం చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే వందల మీటర్ల మేర ఏటిగట్టు కోత గురికాకడంతో ఎక్కడి గండి పడుతుందో అని భయంతో వణికిపోతున్నారు గ్రామస్తులు. సీతానగరం మండలం బొబ్బిల్లంకల్లో ఏటిగట్టును శాశ్వత ప్రాతిపదికన పటిష్టం చేసే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నది కోతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. అఖండ గోదావరి పోటెత్తి ప్రవహిస్తుంది. దీని ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై కూడా పడుతుంది. ఒకవైపు ఏజెన్సీ, మరోవైపు కోనసీమ లంకలను కూడా గోదావరి వరద ముంచెత్తుతుంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గం సీతానగర్ మండల పరిధిలో ఉన్న బొబ్బిల్లంక ఈసారి ఈ వరద కోతకు గురవుతుంది. పైనుంచి దాదాపు 12.5 లక్షల క్యూసెక్ల నీరు, 13 లక్షల క్యూసెక్ల నీరు ఎగువ నుంచి దిగువకు వస్తుంది. అఖండ గోదావరిలో ఒక పాయ ఈ బొబ్బిల్లంక గ్రామాన్ని ఆనుకుని ప్రవహిస్తూ ఉంటుంది. ఈ సీతానగర్ మండలానికి సంబంధించి ఈ పాయ ప్రభావంతో దాదాపు ఈ ప్రాంతం అంతా కోతకు గురవుతుంది. దాదాపు 50 మీటర్ల మేర అయితే చాలా విస్తృతంగా కోతకు గురవుతుంది. గండిపడే పరిస్థితి ఉండటంతో అధికారులు ఈ ప్రాంతంలో వెనువెంటనే రక్షణ చర్యలు అయితే ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు అయితే జరగట్లేదు. కేవలం ఏటిగట్టు పరిధిలో కొంత మెటల్ని, రాయిని అయితే ఇక్కడ డంప్ చేయడం జరిగింది ఇరిగేషన్ శాఖ అధికారులు. మరోవైపు చెట్లను కొట్టి ఇక్కడ అడ్డుపెట్టారు. గోదావరి కొరతని ఈ కోతని ఇవి ఏమాత్రం ఆపే పరిస్థితి అయితే లేవు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రీటైనింగ్ వాలన్న నిర్మించాలి, లేదంటే భారీ స్థాయిలో ఇసుక బస్తాలను డంప్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే కేవలం రాళ్లతో కొంతమేర ఒక 50 మీటర్ల మేర సరిచేయడం జరిగింది. మరోవైపు చెట్లను కొట్టి గోదావరి వరద ప్రవాహానికి అడ్డుకట్ట అయితే వేశారు. ఎంతవరకు ఇది నిలుస్తుందో స్థానికులకు కూడా తీవ్ర సందేహం వ్యక్తమవుతుంది. ఒకవేళ ఈ ప్రాంతంలో గండి కాని పడితే పూర్తిగా దిగువన ఉన్న గ్రామాలు, పంట పొలాలు కూడా పూర్తి స్థాయిలో జలమైపోతాయి. ఎందుకంటే గోదావరిలో వరద నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. 13 లక్షల క్యూసెక్ల నీరు రావడంతో స్థానికులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఈ ప్రాంతంలో గతంలో అయితే ఈ కోత ఉండేది కాదు, ఈ మధ్యకాలంలో దాదాపు ఈ ప్రాంతం చాలా భయానకంగా తయారైంది. ఎలా నిన్న మొన్నటి పెట్టి ఎక్కువ అయిపోయిందండి. మొన్న అక్కడికి ఉందండి, నిన్న ఇక్కడికి ఉంది. ఇలా అయితే మొత్తం గోదావరికే ఒడ్డుకు వచ్చేసింది. మరి అధికారులు ఏం చేస్తారు? ఇరిగేషన్ శాఖ అధికారులు లక్షణ చర్యలు చేపట్టలేదా? వాళ్ళు మొన్నటి నుంచి వచ్చారండి, 3 రోజులు బట్టి వచ్చి పనులు చేస్తున్నారు అనమాట అండి. గ్యాబ్లతో గట్టు దగ్గర కొంత రాయి కనిపిస్తుంది, కింద చెట్లు కొట్టేశారు. అసలు గోదావరి వరద ప్రవాహం చెట్లు ఆ చెట్లు ఏమి ఆపా, ఆ చెట్ల వల్ల గట్టు గొల్లిచ్చేసింది. ఇది అప్పుడేమో మాకు మా ఆక్రమం మా భూమి అని ఆ చెట్లు పెంచేయడం వల్ల ఇవాళ ఈ పోటింగ్ మొత్తం వల్ల ఏమైందంటే అండి, మొత్తం గొల్లు ఇచ్చేసి ఇది ఓటు ఊరేత్తకు అవకాశం ఉందండి. ఇది మంచిగా కఠిన తిట్టంలో చేయాలండి పని కూడా. అలా చేసినాడే ఉంటుంది, తేడా వస్తే ఇంక అక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో మాకు తెలియదండి. ఇంకా గొట్టెక్కాలో లేకపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి. ఆ తెలియని దాని మీద మరి మేము ఏం చేయాలి, మాకు గుండెలు అలా పట్టుకుని అలా ఉన్నామన్నమాట. ఇది ఎక్కువ 3 రోజులు పట్టింది బాగా. అయితే ఈ గట్టుని తాత్కాలికంగా పటిష్టం చేసే పరిస్థితి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిలబడుతున్న విషయం మీద కూడా స్థానికులు సందేహాలు ఉన్నాయి. ఏది ఏమైనా సరే పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన ఈ గట్టును పటిష్టం చేస్తే తప్ప గోదావరి వరదను ఆపే పరిస్థితి లేదంటున్నారు. మరోవైపు ఎగువ నుంచి వచ్చే గోదావరి వరద చాలా ఎక్కువగా ఉంది. ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి కూడా ఉంది. దాంతో ఏటిగట్టు ఏదైతే బొబ్బిల్లంకను ఆనుకుని ఉన్న ఏటిగట్టు ఉందో దీన్ని పూర్తి స్థాయిలో ఎత్తు చేయడంతో పాటు పటిష్టంగా ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మిస్తే తప్ప తమకు ఈ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం లేదని స్థానికులు చెప్తున్నారు. బొబ్బిల్లంక గ్రామం నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. కొవ్వూరులో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కామన్ బ్రిడ్జ్ల వద్ద పరవళ్లు తొక్కుతోంది గోదావరి. దీంతో కొవ్వూరు గోష్పాద క్షేత్రం నీట మునిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు కొవ్వూరు నుంచి అందిస్తారు. ఎగున కురుస్తున్నటువంటి వర్షాలకు కూడా ఉన్నటువంటి గోదావరి కూడా మహగ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తున్నాక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే కురిసినటువంటి వానలకు తోడు కూడా ఏర్పడినటువంటి అల్పపీడనంతో కురిసినటువంటి వానలకు తోడు వస్తున్నటువంటి గోదావరి ఉద్ధృతి కూడా జిల్లాలో ఉన్నటువంటి వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతానికి మనం చూస్తే కనుక ఉన్నటువంటి కొవ్వూరు నియోజకవర్గం ఉన్నటువంటి గోష్పాద క్షేత్రం వద్ద ఉన్నాం. చూస్తే కనుక ఇక్కడటువంటి శివాలయం వద్ద కూడా చూస్తే విజువల్లో చూస్తే కనుక నీరు కూడా చేరినట్టు పరచుకోవడం ఉంది. ఉన్నటువంటి టెంపుల్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో సుందర సాయి మందిరంకి సంబంధించి కానీ, మరి ఇప్పుడు సాయిబాబాకి సంబంధించినటువంటి టెంపుల్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా నీరుతో కూడా నిండిపోయినట్టు పరచుకోవడం ఉంది. పోలీసులు ఎంత
యంత్రాంగం కూడా ఎక్కడున్నటువంటి ఏదైతే బారికేట్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నటువంటి ప్రమాద హెచ్చరికలకు సంబంధించి బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి కూడా ఉంది. చూస్తే కనుక జిల్లాలో చూసుకుంటే ఎగునొస్తున్నటువంటి భద్రాచలం నుంచి కూడా క్రమేపీ ఎగునుండి వస్తున్నటువంటి వరద నీరుతో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి లంక గ్రామాలు కానీ మరోవైపు ఇక్కడున్నటువంటి చూస్తే ముంపు మండలాల నుంచి కూడా పూర్తిగా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పరిస్థితి కూడా ఉంది. చూస్తే క్రమేపీ పోలవరం నుంచి కూడా ప్రముఖంగా చూస్తే ప్రాజెక్టు నుంచి భారీగా కూడా వరద నీరు కూడా వచ్చి చేరడంలో ప్రధానంగా చూస్తే స్పిల్వే ఎగురున్నటువంటి 34 మీటర్లు కూడా నీరు కూడా చేరింది. మరి ఇప్పుడు నీటి మట్టం దిగువ ఉన్నటువంటి ఏరియాకు చూస్తే 25.700 మీటర్లు చేరింది. 45 రేడియల్ గేట్ల ద్వారా సుమారు 14,06,265 క్యూసెక్లకు సంబంధించినటువంటి నీరు కూడా కిందకి రావడంతో కూడా ఉన్నటువంటి జలదిగ్బంధంలో కూడా 30 గ్రామాలు కూడా ఉన్నాయి. మరోపు లంక గ్రామాలకు సంబంధించినటువంటి వాసులకు సంబంధించి కూడా ఇప్పటికే పంటలన్నీ కూడా ఉద్యాన పంటలు కానీ మరోపు వరికి సంబంధించినటువంటి పంటలన్నీ కూడా నీటం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చూస్తే ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ఏరియా అంతా కూడా చూస్తే కనుక ఒకవైపు ఏజెన్సీకి సంబంధించినటువంటి జలాశయాలకు సంబంధించి చూస్తే కనుక మరోవైపు వాగులు వైపు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తుందో చూస్తే కనుక అయితే జలాశయాలు ఏదైతే ఉన్నాయి ప్రధానం చూసుకుంటే కనుక ఎర్రకాలువ జలాశయం కానీ తమ్మిలేరి జలాశయం కానీ నిండుకొండలు తలపిస్తున్నాయి. ఎర్రకాలువ జలాశయం కూడా ఇప్పటికే చూస్తే కనుక 2 గేట్ల ద్వారా దిగువకు నీరు వెళ్తున్న తరంలో కూడా కింద ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏతున్నాయో తాడేపల్లిగూడెం కానీ సంబంధించి కానీ మరి నిడదవోలకు సంబంధించి కానీ చూస్తే ప్రధానంగా తడుగు నియోజకవర్గానికి సంబంధించి కానీ ఉన్నటువంటి ఏరియాలో కూడా ఇప్పటికే వారం రోజుల వ్యవధి నుంచి కూడా పంటలకు సంబంధించి కూడా నీళ్ళన్నీ కూడా నీట ఉన్నట్టు ఉంది. పొలాలకు చూస్తే కనుక ప్రధానంగా ముంపులోనే ఇంకా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి వారు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఎగువను చూస్తే కనుక వచ్చేటువంటి ముంపుకు సంబంధించి చూస్తే ఏదైతే కుక్కునూరు వేలేరుపాడు మండలానికి సంబంధించి ఇప్పటికే 35 సంబంధించినటువంటి గ్రామాలు జలదిగ్బంధంలో ఉండగా 5,000 మంది నిర్వాసితులు కూడా పూర్తిగా పిక్కుపిక్కుమంటూ కూడా వారికి సంబంధించి కూడా ఆశ్రయం పొందినటువంటి ఆర్ఎన్ఆర్ కాలనీలో కూడా వారు కూడా సహాయం ఎవరు చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో కూడా ఉన్నటువంటి వారికి ఒకవైపు ముంపు ప్రాంతాల వాసులు కానీ ఇటువైపు అన్నదాతలు కానీ పూర్తిగా ఆదుకుంటంలో విఫలమయ్యారని చెప్పి స్పష్టంగా కనబడుతుంది కూడా కనబడుతుంది. వీరేజనస్ కుమార్ రాస్త రాజు సాక్షి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. భద్రాచలంలో గోదారమ్మ శాంతిస్తోంది. గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 51.5 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతోంది. మరో 48 గంటల్లో గోదావరి తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలు మరో 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి అప్డేట్స్కు సంబంధించి మరింత సమాచారం భద్రాచలం నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. భద్రాచలంలో గోదావరి శాంతిస్తుంది. ప్రస్తుతం 51.5 అడుగులకు చేరింది. నిన్న అర్ధరాత్రి చూసుకుంటే 53.5 అడుగులకు ఉన్న గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 2 అడుగుల మేర తగ్గి ప్రస్తుతం 51.5 అడుగులు సంబంధించి చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం వరకు 45 అడుగుల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా సిడబ్ల్యూసీ అధికారులు తెలుపుతున్నారు. 48 అడుగులకు చేరిన తర్వాత 2వ ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించున్నారు. ప్రస్తుతం మాత్రం పూర్తిగా అంటే మహారాష్ట్ర సంబంధించిన బెల్ట్లో వర్షాలు పూర్తి తగ్గుముఖం పట్టాయి. చెర్ల ఛత్తీస్గఢ్ సంబంధించిన ఏరియాలో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అక్కడి నుంచి వాటర్ ఫ్లో అనేది ఇప్పుడు కొంత తగ్గింది. ప్రస్తుతం అక్కడ గత 2 రోజుల నుంచి దిగువకు విడుదల చేసిన వాటర్ మాత్రం కాళేశ్వరం సంబంధించి మీదుగా భద్రాచలం సంబంధించి వచ్చింది. ప్రస్తుతం 14 లక్షల క్యూసెక్ల నీరు గోదావరిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి దిగువకు కూడా 14 లక్షల క్యూసెక్ల నీటిని కూడా గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. అయితే ఛత్తీస్గఢ్ అక్కడ శబరి నది సంబంధించి కూడా కొంత ఫ్లోటింగ్ తగ్గిన నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి కూడా కొంత వేగంగా తగ్గుతూ వస్తుంది. అయితే సిడబ్ల్యూసీ అధికారులు మాత్రం మళ్ళీ గోదావరి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్ళీ గోదావరి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముప్పు ప్రాంతాల ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పునరావాస కేంద్రాల నుంచి వారి ఇళ్లలోకి చేరొద్దు. మరో 2 రోజుల పాటు కూడా పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి. అంటే మంగళవారం వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. దీని ప్రకారం జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించి మొత్తం 44 ముంపు గ్రామాలు ఉన్నాయి. ఇందులో 18 గ్రామాలను ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు తరలించారు. మిగతా గ్రామాల్లో ఒకవేళ 55 అడుగులు దాటితే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు చూసినా కానీ క్రమంగా గోదావరి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వారిని వారి ప్రాంతాల్లోనే ఉంచారు. ప్రస్తుతం మాత్రం పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు మాత్రం వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా అధికారులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏజెన్సీ సంబంధించిన ఏరియాలో మాత్రం అక్కడ వాగులు కొంత ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గత 1 రోజుల నుంచి కూడా ఏజెన్సీలోని గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాళ్ళు 1 రోజుల నుంచి బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పంట పొలాలు కూడా
చాలా వరకు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఈసారి పంట నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. ఎందుకంటే గత 10 రోజుల నుంచి గోదావరి వరద ఫ్లోటింగ్ వస్తున్న నేపథ్యంలో ఖరీఫ్లో ఆ పంటలు సాగు చేసిన రైతులకు చాలా వరకు నిరాశ సంబంధించి మిగిల్చిందని చెప్పాలి. గోదావరి పూర్తిగా శాంతి ఇచ్చిన తర్వాత ఈ పంట నష్టం సంబంధించి ఏ మేర పంట నష్టం సంబంధించి జరిగింది, ఏ పంటలు దెబ్బతినాయని కూడా ఒక సర్వే చేసి ఆ రైతులకు సంబంధించి కూడా నష్టపరిహారం అందించే విధంగా కూడా అధికారులకు సంబంధించి ఆ చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గోదావరి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొంత అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నా కానీ మళ్ళీ ఏ క్షణానైనా పెరిగే అవకాశాలనైనా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్న మేరకు మాత్రం మరో 48 గంటల పాటు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కూడా ముప్పు ప్రాంతాల ప్రజలకు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్ తో మహేందర్ సాక్షి టీవీ భద్రాచలం.